మోడీపై బాలకృష్ణ బూతు పురాణం. శ్రీమాన్ బాలకృష్ణ బాబు గారు మామూలు మనిషా? అసలు నోరు చూపితే తనే మాట్లాడుతున్నాడో తనకే తెలియదు, తనకే అర్థం కాదు, ఎదుటోడికి అస్సలు అర్థం కాదు. తన నోటి నుంచి వచ్చిన మాటల్ని ఏవో ప్రాణాపణాలుగా తీసుకోలేం. అంతటి యుగపురుషుడు ఎన్టీఆర్ నటవారసుడు, చంద్రబాబు బావమరిది, ఈయంకుడు, కాబోయే ముఖ్యమంత్రికి మామ, పాపులర్ హీరో. నోరు విప్పితే ఆడది కనిపిస్తే చాలు, ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అనే భాష వాడే సుప్రసిద్ధ భాషావేత్త, సంస్కారి. అలాంటి బాలయ్య సాక్షాత్తు తన బావ సీఎం చంద్రబాబు దీక్షలో చిరునవ్వులు చిందుస్తూ కూర్చుంటే మోడీని ఏమన్నాడు? ఇది ఇప్పుడు చర్చ. ఏయ్, ఇది గుజరాత్ అనుకున్నావా నీ పెత్రం చేయడానికి? సామధాన భేదోపాయాలు అయిపోయాయి, ఇక నీకు దండోపాయమే. నీకు తెలుగు రాదు, అందుకే హిందీలో మాట్లాడుతున్నా. నీకు వినపడాలి, అర్థం కావాలి. అసలు దేశంలో ఎక్కువగా మాట్లాడే భాషల్లో రెండోది తెలుగు. నువ్వు ముందు తెలుగు నేర్చుకో. ఇక్కడ మాలో ఎన్టీఆర్ రక్తం ప్రవహిస్తోంది. ఉరికిస్తాం బిడ్డ, ఏమనుకుంటున్నావో? తన్నుకుంటూ ఉరికిస్తాం. నీ పక్కనన్న బ్యాండ్ బాజా అమిత్ షా గ్యాంగ్ను వదిలేసి ఓసారి బయటికి రా అంటూ తెలిసి తెలియని హిందీలో నానా మాటలు మాట్లాడాడు. సరే, ఇంతకీ బాలయ్య ప్రసంగాన్ని ఆయన మాటల్లోనే వినండి. మరి బీజేపీ పార్టీతో మనం పొత్తు కుదుర్చుకుని వాళ్ళ సహాయ సహకారాన్ని మనకు అందిస్తారన్న నమ్మకంతో మనం ఆనాడు పొత్తుతో ముందుకెళ్ళాం. అంటే ఇందులో ఒక విషయం ఉంది, సామ దాన భేద దండోపాయాలు అంటారు. సామ దాన భేదాలు అయిపోయినాయి. అంటే మోడీ గారు చెప్తున్నారు, భగావత్ హో గయి అభి జంగ్ బాకీ హే. ఇప్పుడు జరిగేది దండోపాయం. ఆయనకు ఒకటే చెప్తున్నాను, హమరా ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే హిందులో మాట్లాడుతున్నాను, ఇది వాళ్ళ దాకా వెళ్ళాలి. మన ఆవేదన ఏంటో, మన తెలుగులో మాట్లాడతారు కదా, తెలుగుదేళ ఎన్న దేశం రెండో భాష మంది తెలుగు భాష, తెలుగు నేర్చుకోమని చెప్తున్నాను మోడీ గారిని. మన దేశంలోనే రెండో భాష అంటే మాట్లాడే భాష జనాభా బట్టి చూస్తే తెలుగు భాష రెండో స్థానంలో ఉందని, రెండు తెలుగు వాళ్ళ సంఖ్య రెండో స్థానంలో ఉందని తెలియజేసుకుంటున్నాను. హమారా ఆంధ్రప్రదేశ్ పి ఆప్కా గుజరాత్ నహి, ఇస్ పర్ ఆప్ అప్నా హుకుమత్ చలా సక్తే. మా ఆంధ్ర రాష్ట్రం కూడా మీ గుజరాత్ కాదు, మీ ఇష్టం వచ్చినట్లు పరిపాలన ఇక్కడ సాగించడానికి. హమారా హర్ తెలుగు లోకే రగో రగోమే ఎన్టీఆర్ కా కూన్ బెహరాయ్. మా నర నరాల్లో ఎన్టీ రామారావు గారి యొక్క రక్తం ప్రవహిస్తుంది. ముందు పెద్దల్ని నేర్చుకోవడం గౌరవించండి, సంస్కారం అజమాని గారిని గౌరవించడం నేర్చుకోండి. ఆ తర్వాత రండి మా దగ్గర, మాకు పుట్టినలు మన ఆంధ్ర రాష్ట్రం, అతిథి దేవోభవ అంటాం. వచ్చిన వాళ్ళని గౌరవించడం, ముందు మీ ఇంట్లో వాళ్ళని గౌరవించడం చేత కాదు, మీ ఆవిడ గౌరవించడం చేత కాదు, ముందు అక్కడి నుంచి నేర్చుకోండి. అసలు సామాన్య మనుషులు ప్రజల పేదవాళ్ళ యొక్క అవసరాలు ఏమిటో అక్కడి నుంచి తెలుసుకో. ముందు ప్రేమించడం నేర్చుకో. కార్యశు దాసి అంటాం, సహభాగిని అంటాం. కార్యశు దాసి అంటే ఏంటి? పనిచేసేటప్పుడు ఒక దాసి. జబ్ కామ్ కర్తీ కాంబాలీకే హోతీ హే బీవీ. కరణేశ్వర మంత్రి జబ్ అచ్చా విచార్ దేతీ హే తో ఏక్ మంత్రికి సమాన్ హోతీ హే బీవీ. భోజేశు మాత జబ్ ఖానా ఖాతే హో మాకి రూప్ హోతీ హే బీవీ. జబ్ వో పలంగ్ పర్స్ హోతీ హే రంభాకి రూప్ హోతీ హే బీవీ. క్షమయా దరిత్రి జబ్ వో సబ్ జో కుచ్ భీ అపన్ మర్ద్ కర్తే గల్తీయాం వో సబ్ భీ సహస్కే వో పరివార్ కో ఆగే చలాతీ హే బీవీ. వహాన్ సే సీఖ్ సబక్ సీఖ్ హమ్ సికా రహే అగర్ థోడా భీ దిల్ హే తుమ్మే కుచ్ సోచ్ విచార్ హే తుమ్మే క్యా బోల్ రహే హమ్ నహీ సిర్ఫ్ ఆంధ్రా కే లోగ్ నహీ మే ఆంధ్ర వాళ్ళమే కాదు పూరా భారత్ అభీ తుమారే ఖిలాఫ్ హే ఏ మే ఆప్కో జో జితనే భీ తుమారే అమిత్ షా కీ మిషా తుమారే గానా బాజానా బ్యాండ్ బాజా హే బాజూ మే ఉన్ లోగ్ కా బాత్ నహీ సున్నా గద్దర్ నమక్ హర్రామ్ అభీ బోల్ రహా హూ మే బహరా ఆకే లోగో సే అగర్ లోగో తుమ్మే బాత్ సున్నే కా హే తో సున్ నహీ తో మార్ మార్ కే భగాయేంగే తుమ్మే తూ చిదర్ భీ జా
तो चाहे एक बंकर में जाके छुप जा, भारत माता नहीं सहेगी तुम्हें, उसे गफन कर देगी तुझे, जा। तू अगर लोगों के पास गए तो लोग तुम्हें दौड़ाएंगे, मार पीट के दौड़ाएंगे। वही बोल रहा हूं फिर से, भगावत हो चुकी है, अब जंग शुरू हुई है, हम चुप नहीं बैठेंगे इधर। और जितना भी तुम पॉलिटिक्स चला रहे हो आंध्र प्रदेश में, ఎటువంటి నీచమైన రాజకీయాలు నడుపుతున్నాడంటే ఆంధ్ర రాష్ట్రంలో తుమ్ జాంతేవు తుమ్ నెయ్యి జీత సక్తేవు ఇదర్ వాళ్ళకి తెలుసు మేము గెలవలేమని, ఒక్క సీటు గెలవలేరు నెక్స్ట్ ఎలక్షన్లో. అప్పుడేమో రెండు సీట్లు గెలిచారు ఒకప్పుడు, ఆ తర్వాత రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి ఆయన ఈ పార్టీలన్నింటి కాంగ్రెస్ ఇతర పార్టీలన్నింటి ఒక్క తాటిపై తీసుకొచ్చి ఆనాడు ఈనాడు ఉన్న ప్రభుత్వానికి కూడా భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అటువంటి చరిత్ర మంది తెలుగువారిది మాది. నువ్వేమో ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మన దేశంలో మన రాష్ట్రాలు ప్రాంతాలు విభేదాలు పెడతావా? జలాల విషయంలో అయితేనేమి, నిధుల విషయంలో అయితేనేమి, నీ ఇష్టం వచ్చినట్టు. ఇక్కడేమో నెక్స్ట్ ఒక్క సీటు కూడా రాదు, ఛాలెంజ్. మా తెలుగు వాళ్ళంతా పిరిగి వాళ్ళు కాదు, మా తెలుగు వాళ్ళు ఒక నిర్వచనాన్ని ఇచ్చారు రాజకీయాలకి. వ్యక్తులు విప్లవం అంటే ఏంటో స్వతంత్ర పోరాటం చూసావా? తర్వాత మన పోరాటాలు తెలియదు. ఇంతమంది ఇక్కడ కొంతమంది ఉన్నారు, నేను పుట్టలా అప్పటికీ, చాలామంది పుట్టలా ఇక్కడ, కానీ చూశారు రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ ఉద్యమం ఏంటి, మన తెలుగువాడి వాడి వేడి ఏంటో ఒకసారి చూపించాం. మనం ఎప్పుడు మన అభివృద్ధి ఆకాంక్షించలేదు, దేశం కూడా బాగుండాలని. ఆనాడు దేశం లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాల కోసం మనం పోరాటం సాగించాం. ఈనాడు ఇక్కడ చిల్లర రాజకీయాలు, ఎవరెవరితో గుప్పు గంతులు వేషాలు వేయిస్తూ వాళ్ళేమో వాళ్ళ సభ్యత్వానికి రాజీనామాలు చేసి నిరాహార దీక్షలు అంట, వాటికి వెనకాల ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయో, ఎంత వాళ్ళ వాళ్ళ మధ్య అవగాహన అవలోకనం ఉందో మీకు అందరికీ తెలుసు. వాళ్ళన్న అడ్డం పెట్టుకుని సెకండ్లాగా ఒక కొజ్జలాగా సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు. వాళ్ళకి రావు వీళ్ళకి రావు సీట్లు, ఎందుకంటే అంత కష్టాల్లో ఉన్నాం మనం. ఇంత కష్టాల్లో ఆదుకోపోవలసింది పోయి నీ మొత్తం భారతదేశం ఒక కప్పు టీ అనుకుంటున్నామేమో, అందులో పడిన ఒక ఈగ గిలగిల కొట్టుకుంటుంది ప్రాణం కోసం. అది ఆంధ్ర రాష్ట్రం, దాన్ని తీసి బయటపెట్టి దాన్ని ప్రాణం పోయాల్సింది పోయి దాన్ని కూడా నోట్లో పెట్టుకుని చీకుతాను అంటావు. బట్టి బక్కి చూస్ జాగ్రత్త, ఇట్స్ ఎ వార్నింగ్. మా సహనాన్ని పరీక్షించొద్దు. అవి పరీక్షించడం అంటే ఒకటి చెప్పాను నేను, ఇక దండోపాయమే. ధైర్యం ఉంటే మీరు మీటింగ్లో మీరు ఏం చెప్పుకుంటారు చెప్పుకోండి, మీరు చెప్పనిస్తే జనం సరే మీకు కొడతారు. ఒక పక్క అంత నమ్మకంతో మన రాష్ట్రానికి నిధులు ఇస్తారన్న నమ్మకంతో ఆనాడు ఇక్కడికి వచ్చి మన భూమి పూజ రోజు రెండు గుండలు, ఒక దాంట్లో మట్టి ఒక దాంట్లో నీళ్లు, ఏ మనకు లేవా పవిత్ర జలాల పరోక్షతపై అన్నా మనం, కృష్ణా జలాలు గోదావరి జలాలు వాటి అద్భుతంగా అనుసంధానం చేసి ఇవాళ పట్టిసీమ. నేను మొన్న నేను వెళ్ళి మా నీళ్ళు మరకశిర బ్రాంచ్ కెనాల్కి నీళ్లు వదలడం జరిగింది, కృష్ణ మన గోదావరి జలాలని కృష్ణా నదితో అనుసంధానం చేసి అటు నుంచి శ్రీశైలంకి మళ్లించి ఏదైతే 3000 టీఎంసీ అదనపు నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయో వాటిని రాయలసీమలో సస్యశ్యామలం చేయడానికి ఇంత మనం కష్టపడుతుంటే ఆయన నమ్మకంతో మనం రైతులు ఇక్కడ వాళ్ళ రైతులకి నేను పాదాభివందనం చేస్తున్నాను. 33,000 ఎకరాలు అద్భుతంగా వాళ్ళకి ఎటువంటి భారం పడకుండా, ప్రభుత్వానికి ఎటువంటి భారం కుండా వాళ్ళని భాగస్వాములు చేసి మన నిర్మించబోయే రాజధానిలో ఇంత చేస్తూ ఉంటే ఈ అసలు ఏంటో అర్థం కావట్లేదు. అంటే దేనికైనా ఒక హద్దు ఉంటుంది, హద్దు చెప్పాను సామ దాన పేద దండోపాయాలని. ఇక దండోపాయమే, అందరూ సంసిద్ధులుగా ఉండి సుశిక్షితులైన సైనికులుగా ఉండండి. ముఖ్యంగా మన సహనాన్ని పరీక్షించారు ఇంతవరకు, ఇక మనం ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవ యోధులై, ఒక్కొక్క అల్లూరు సీతారాం రాజులై, ఒక్కొక్క ఆంధ్రకేసరి అయి, ఒక్కొక్క అమరజీవులై, ఒక్కొక్క
గౌతమిపుత్ర శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర తెలుసుకోండి ముందు. మీరు ఇవాళ మొత్తం దేశాన్ని ఆనాడు విదేశీయుల దండయాత్ర నుంచి కాపాడడానికి దేశాలన్నిటి గెలిచి కొన్ని రాజ్యాన్ని సుముఖత చూపించిన వాళ్ళకంతా, వాళ్ళని ఐక్యం చేసి దేశంలో వాళ్ళ యొక్క పరిపాలన రాకుండా చేసింది మన తెలుగువాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇవాళ మేము దేశాన్ని అంతా విభజించి పరిపాలించాలని చూస్తున్నాను ఇప్పుడు మీరు. కాబట్టి అందరూ సంసిద్ధుగా ఉండవలసిందని ఒక ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని మనం అంతా ముందుకెళ్ళాలి. నీ పోరాటంలో ఎవరు ఏదైనా సరే దేనికైనా తెగించాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను